రోజు రోజుకి మన అసోసియేషన్ ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలు చాలా బాధ కలిగించాయి. ట్రై చేశాను, ఓడిపోతున్నానేమో అని అనిపిస్తుంది. నిలబడి ఓడిపోతే నేను ఒక్కడే ఓడిపోతాను, నేను మౌనంగా ఉంటే సభ్యులందరూ ఓడిపోతారు అన్న బాధతోటి ఇన్ని ప్రయత్నాలు చేశాను. బట్ ఇంకా ఆఖరి ప్రయత్నాలు ఉన్నాయి. ఎందుకంటే హీ హూ డస్ నాట్ హోప్ టు విన్ హ్యాజ్ ఆల్రెడీ లాస్ట్ అని నా ఆఫీస్లో బోర్డు పెట్టుకున్నా. వచ్చిన ప్రతి క్లయింట్కి ఇదే చెప్తా, కేసు గెలుస్తావా సార్ అంటే, గెలుస్తావన్న నమ్మకం ఉంటేనే నీకుంటే ఆ కేసు నేను తీసుకుంటా. ఆ స్పిరిట్ తోటి వెళ్ళాలి, అదే స్పిరిట్ తోటి వెళుతున్నా. సమయం చాలా దగ్గరికి వచ్చింది, బట్ ఐఎమ్ స్టిల్ కాన్ఫిడెంట్. ఎందుకంటే పెద్దవాళ్ళందరూ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. ప్రయత్నాలు మొదలుపెట్టాం, మీడియా సహకరిస్తుంది అండ్ సభ్యులు సహకరిస్తున్నారు, చాలామంది సహకరిస్తుంది, ఎవరో ఒకళ్ళో ఇద్దరు తప్ప. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి మనసులో ఉంది ఇది ఇలా కాకుండా ఉంటే బాగుండు అని. ఎందుకంటే ఎలక్షన్స్ అయితే ఏదన్నా కొంప మునిగిపోతుందని కాదు, కానీ ఎలక్షన్స్ జరిగి కొంతమంది ఓడి కొంతమంది గెలిస్తే అప్పుడు సంస్థలోని ప్రతి వాళ్ళు ఓడిపోతారు. అలా కాకుండా ఖచ్చితంగా చేద్దాం, ఆ నమ్మకం ఉంది, ఆ రాముడి దయ ఉంది. మన సినీ పెద్దలైన స్వర్గస్థులైన కీర్తి నాగేశ్వరరావు గారు, రామారావు గారు, దాసరి గారు, వాళ్ళందరి ఆశీస్సులు ఉన్నాయి. ఖచ్చితంగా ఇది హాయిగా ముగుస్తుంది. ఒకవేళ ముగియకపోతే నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి రాజీనామా చేస్తాను, సభ్యుడిగా ఉండను, ఎలక్షన్స్లో ఓటు వేయను. ఎందుకంటే ఎలక్షన్స్లో ఓటేస్తే ఇటువంటి గందరగోళ పరిస్థితి, ఇబ్బందికర పరిస్థితి, దరిద్రమైన పరిస్థితులకి నేను దోహదం చేశాను కాబట్టి. సో ఖచ్చితంగా అంతా బాగుంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.